మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ముద్దగమ్మ భార్గవ గారు మేడం గారికి సన్మానించుతూ ఆహ్వానిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే మీకు నేరుగా చేరవేయడానికి ఈ రైతు వేదికలు దోహదపడతాయి. మరి మీ ఏ యోనో కూడా మీరు వెతుక్కునే పని లేకుండా ఈ రైతు వేదికల్లోనే ఆఫీస్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి మీకు ఒక మీ సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి వేదిక ఈ రైతు వేదిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ చేయని రైతుల ప్రయోజనం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేసి అమలు చేస్తున్నారు అని చెప్పి, కోవిడ్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో రైతు బంధు ఆపేస్తారేమో, ఎందుకంటే 6 నెలలు కోవిడ్ వచ్చి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయింది అని. మరి ఏం చేద్దామని సార్, 2 నెలలు ఆపితే రైతులు అర్థం చేసుకుంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. లేకుంటే ఈ పంట తీయకుంటే ఏం కాదు, వచ్చే పంట చూద్దాము అని అంటే మీరు ఇలాంటి సలహాలు వినడానికి లేదు కేసీఆర్. కేసీఆర్ బతికినంత వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా చేయటమే నా లక్ష్యం అని చెప్పి, పల్లీలు వండిస్తలేదు, పొద్దునీరు వండలేదు, మరి ఈరోజు ఆరు మరి ఏవైతే ఆయిల్ సీడ్స్ ఉన్నాయో ఇబ్బంది కావడం లేదు. కాబట్టి లాక్డౌన్ డ్యూరేషన్ ఎక్కువ కాలం జీవించేటువంటి మొక్క పామాయిల్ మొక్కలు పెంచాలి. పామాయిల్ మొక్కల ద్వారా రైతుకు ఫిక్స్డ్ ఇన్కమ్ మరి ఉండడం కొరకు మన ప్రాంతంలో ప్రభుత్వం యొక్క ఐక్యల ద్వారా ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా పామాయిల్ యొక్క పంటను మరి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు అందరూ అందులో భాగస్వాములు కావాలని. మరి ఎందుకంటే దానికి కోతుల విడుదల లేదు, కిరిమి కీటకాల యొక్క విడుదల లేదు, కొనకుండా పోయే సమస్య లేదు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి రేట్లు దాదాపు 20,000 రూపాయలకు ఒక టన్ను, అంటే 20 రూపాయలకు ఒక మరి ఆయిల్ ఫామ్ ఈరోజు వస్తున్నారంటే ఇది చాలా గొప్ప అవకాశం. రైతులు ఫిక్స్డ్ ఇన్కమ్ 1 లక్ష రూపాయల పైన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టి రైతులు వ్యవహరించాలని కోరుకుంటూ, మరి ఈరోజు యొక్క రైతు వేదిక చక్కగా రైతు సమస్యలు పరిష్కారానికి మంచి వేదికగా ఉపయోగపడుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి ఇంతకుముందే మీరు చెప్పేసి మా వైస్ చైర్మన్ గారు చెప్పారు, వారు చెప్పింది ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లు అటు MRO ఇటు అయోమయం ఉందని చెప్తా ఉన్నారు. గవర్నర్ మంత్రి గారు, నేను ఇదివరకే డీజీపీ గారు కూడా లెటర్ రాస్తున్నాను, మీరు యొక్క ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి భూపాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి మారాలి. మిగతా ఆఫీసులు ఏమంటే కూడా ఇటే మారితే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ఇలా భూపాలపల్లి దగ్గరగా ఉంటుంది, అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి దాని విషయంలో ఆలోచన చేయమని కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మీరు రావడం మార్మూల ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడికి వచ్చినందుకు మరి 2 నియోజకవర్గాలు 2 జిల్లాల తరఫున మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే బార్డర్ లోను నాకు 3 గ్రామాలు, ఆయన మన మురుగేపల్లి గారి 3 గ్రామాలు, ఒక క్లస్టర్ నేనే చెప్పాలంటే ఈ క్లస్టర్ నాకు ఉండాలి. ఎందుకంటే నాది ఎక్కడ ఎస్ఎం కొత్తపల్లి అయినా ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతమని తను ఇక్కడ పెట్టుకోవడానికి మరి మా డిప్యూటీ గారు మా సంతూర్ని పెట్టుకోవడానికి తరఫున పెట్టుకో ఇండియా పెట్టుకోమన్నాం సంతోషం. దీన్ని బాగా మరి ఇక్కడ వాళ్ళు కొన్ని కోరికలు కూడా కోరేరు, మీరు కరెక్ట్ గా కలిసి మా జెడ్పీటీ గారు చెప్పినటువంటి దాని గురించి సహకరించమని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై కళ్యాణ్. శ్రీమతి సత్యవంతి రాథోడ్ గారిని మాట్లాడుతూ కోరుతుంది. అందరికీ నమస్కారం.